పదకొండు పుణ్యక్షేత్రాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన యంత్రాలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని హైదరాబాద్ కర్మన్ ఘాట్లో గోపాల గురుస్వామి ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ యంత్రాలను 11 పుణ్యక్షేత్రాలలో పూజలు చేసి తీసుకువచ్చామని గోపాల గురుస్వామి వెల్లడించారు. ఈ యంత్రాలు ఏ ఇంట్లో ఉంచి పూజలు చేస్తారో వారికి శుభం కలుగుతుందని ఆయన భక్తులకు వివరించారు. ఒక లోక కళ్యాణం కోసం ఈ యంత్రాలను చేయించి తీర్థయాత్రలు కూడా చేసి అక్కడ దాన్ని ప్రాణప్రతిష్ఠ చేసి అందరికీ ఉచితంగా ప్రదానం చేసిండ్రు. ఈ యంత్రాలు తీసుకున్న వాళ్ళు ఒక ధూపం వేస్తే చాలు, ఆ ధూపంతో బలం అయిపోతుంది యంత్రము. కాబట్టి ఇది అందరికి మాకు ఇవాళ ఇచ్చారు, స్వామివారికి కృతజ్ఞతలు. తిరుమల నారాయణ, నా పేరు గోపాల్ గ్యారా, నేను గోవింద మాలగురు స్వామిని. లోక కళ్యాణార్థం కోసము ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నాము. దానిలో భాగంగా ఈ సంవత్సరము ఒక యంత్రాలు తయారు చేసి, అంటే యంత్రాలు అంటే అందరికీ ఒక విధమైన అనుమానం ఉంటుంది, అలా కాకుండా దోష నివారణ యంత్రాలు మాత్రమే తీసుకొని ఒక చక్కటి అద్భుతమైన ఒక తయారు చేశాము. దీంట్లో మీరు చూసినట్లయితే స్వామివారి ఉగ్ర రూపాలు ఉంటాయి. ఈ ఉగ్ర రూపాలన్నీ కూడాను చెడు మీద యుద్ధం చేయడానికి ఏర్పడ్డ రూపాలు. ఇక్కడ శ్రీమన్ నారాయణ ఉన్నారు. వీరి వెనకాల 52 యంత్రాలు ఉంటాయి. ఇవి లోక కళ్యాణార్థం కోసం నిర్మించబడ్డాయి. దీంట్లో అన్ని రకాల యంత్రాలు, అంటే మీకు వాస్తు, తర్వాత దోష నివారణ సంబంధించిన గ్రహపీడ, తర్వాత కన్నీ శుద్ధి, అట్లాగే లక్ష్మీ యంత్రము, కుబేర యంత్రము, ఇలా రకరకాల యంత్రాలు మనిషికి మానవాళికి ఉపయోగపడే యంత్రాలు మాత్రమే పొందుపరచడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, యంత్రాలకి విష్ణువు ఆధారంగా చేసిన యంత్రాలు ఏ ఇంట్లో ఉన్నా సరే ఆ ఇల్లు చాలా సుభిక్షంగా ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీస్ ఏమీ లేకుండా అష్టాచార్యాలతో, ఆయురారోగ్యాలతో, వాళ్ళు కులతుగాలనే ఉద్దేశంతోనే మేము ఈ మంచి మనసుతో ఏర్పాటు చేయడం జరిగింది. గోవిందమాల ఉద్దేశం కూడా అదే, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనే ఉద్దేశంతో పోయిన సంవత్సరం 108 మందిని ఉచితంగా తిరుమల పంపించాము. అది చాలా చక్కగా జరిగింది. ఈసారి యంత్ర రూపంలో ఇస్తే సాక్షాత్ శ్రీమన్ నారాయణుడే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి అన్ని రకాలుగా అనుగ్రహం ఇచ్చి వాళ్ళని కాపాడుతారనే మంచి మనసుతో, సహృదయంతో మేము ఈ యంత్రాలను తయారు చేయించాము.